చట్టసభలో బీసీల వాటా సాధన కోసం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టనున్న మహాపాదయాత్ర పోస్టర్ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గురువారం ఆవిష్కరించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన కులగణన బిల్లును తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో ఆమోదం తెలపడం శుభపరిణామమని ఈ సందర్భంగా పలువురు బీసీ సంక్షేమ సంఘం నేతలు ఆది శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉందని, తాము మాత్రమే వారి అభ్యున్నతి కోసం పాటుపడతామన్నారు. కాగా సంక్షేమ సంఘం చేపట్టనున్న పాదయాత్ర విజయవంతం కావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంక్షేమ సంఘం నేతలు కార్యకర్తలు ఉన్నారు. ఖచ్చితంగా ఇలా బీసీ వాటా కోసం మరి రేపటి నుండి 20 తారీఖు దాకా మహాపాదయాత్ర విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఇలా బీసీ పెద్దలైనటువంటి మా అన్న ఆది శ్రీనన్న గారితో పోషణ చేయడం జరిగింది. బీసీలను ఆదుకున్న ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టడానికి మా ప్రియతమ నాయకుడు ఆది శ్రీనివాస్ అన్న గారు, అలాగే బీసీ మంత్రివర్యులు గొన్నం ప్రభాకర్ గౌడ అన్న గారికి, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మార్చి 1వ తేదీ నుంచి మహాపాదయాత్రను 300 పైచిలు కిలోమీటర్లు ఉన్నటువంటి రహదారి గుండా మరి చట్టసభల్లో బలహీన వర్గాలకు సంబంధించి ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పని చేసేటువంటి దానికి మేము మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అండదండలు అందజేస్తుంది, దానికి అనుగుణంగానే బీసీ కులగణన అనే మాట కూడా సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఈ పాదయాత్రను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతామన్నమాట. ఇక తెలంగాణ నుండి కాంగ్రెస్ ప్రభుత్వం